Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Forest Department lo udyogala bharti ki oka super notification aithe vidudal kaavadam jarigindi. 10th class intermediate ITI degree qualifications tho ee udyogaliki apply chesukochu. Anni kuda prabhutva permanent udyogalu, evaru kuda arhat unte ee avakasanni odilukovaddu. Male or female andaru kuda apply chesukunenduku chance aithe undi. Adi kuda meeru online lo apply chesukune avakasam aithe ivadam jarigindi. Poorthi notification details ee video lo cheptanu. Video nu poorthiga chivar varaku chusi arhat unte apply chesukondi. Poorthi notification download chesukunenduku link description lo icchanu. Akkada click chesi డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి విడుదల కావడం జరిగింది. ఇది కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి అటానమస్ బాడీ. ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే చాలా రకాల పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అర్హతలతో పాటుగా మరికొన్ని వివరాలు కానీ మనం చూసినట్లయితే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2 అనే ఉద్యోగాలు టోటల్గా 9 అయితే ఉన్నాయి. ఇవి ఇక్కడ రోస్టర్ పాయింట్స్ అంటే బ్రేకప్ పాయింట్స్ అయితే ఇచ్చారు. అంటే ఏ రిజర్వేషన్ అభ్యర్థులకి ఎన్ని పోస్టులు ఉన్నాయని మీరు నోటిఫికేషన్లో అయితే చూసుకోవచ్చు. దీనికి అర్హత అనేది బాటనీ లేదా జువాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా ఫారెస్ట్రీ అనేటువంటి ఏదో ఒక సబ్జెక్ట్ కలిగి సైన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఈ పోస్టులకి అవసరమైతే లేదు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనే ఉద్యోగాలు 2 అయితే ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో పాటుగా 80 వర్డ్స్ పర్ మినిట్ స్టెనోగ్రఫీ అనేది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వచ్చినట్లయితే అప్లై చేసుకోవడానికి అర్హత అయితే ఉంటుంది. ఇక ఎల్డీసీ పోస్టులు అంటే లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు 9 అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే 12th క్లాస్ అయితే అడిగారు. అంటే ఐటీఐ కానీ డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో అయినట్లయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే రావాలి. హిందీలో అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ అయితే వచ్చి ఉండాలని ఇచ్చారు. ఇక టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ టెక్నీషియన్ పోస్టులు అనేవి ఎలక్ట్రికల్, ప్లంబర్ మరియు కార్పెంటర్ అనే ట్రేడ్స్లో అయితే ఉన్నాయి. కాబట్టి వీటికి అర్హత అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫారెస్ట్ గార్డ్ అనే ఉద్యోగాలు 3 అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా జనరల్ కేటగిరీలో ఉన్నాయి. కాబట్టి రిజర్వేషన్ లేకపోయినా సరే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే వీటికి క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు. ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అది కంప్లీట్ చేసిన వాళ్ళకి అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ చేస్తున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. కేవలం ఆ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎంటీఎస్ పోస్టులు అయితే 9 ఉన్నాయి. వీటికి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అర్హతలు అయితే ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. మార్చి 5వ తేదీలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మీకు ఏజ్ లిమిట్ అనేది మార్చి 5, 2022 నాటికి కౌంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అదే మనకి చివరి తేదీ కనుక. మరి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 21 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే అడిగారు. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి, లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి, టెక్నీషియన్ ఉద్యోగాలకి 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ ఉద్యోగాలకు మాత్రం 18 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. ఇది ఒకసారి గమనించండి. తర్వాత ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకి 18 నుంచి 27, ఎంటీఎస్ పోస్టులు కూడా 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఇచ్చారు. అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకి అయితే 3 సంవత్సరాలు, అంతేకాకుండా దివ్యాంగ అభ్యర్థులు ఉంటే వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది. ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఫీజు అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పచ్చు.
చేసుకోవచ్చు. జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ కేటగిరీ అభ్యర్థులైనట్లయితే 1300 రూపాయలు ఫీజు అయితే పే చేయాలి. అందులో 500 రూపాయలు ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీజు అనేది 800 అయితే ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఉమెన్ క్యాండిడేట్స్ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రం కేవలం 800 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసుకోండి మీరు ఏ కేటగిరీ అయితే దానికి తగ్గట్టుగా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మేబీ ఇది సీబీటీ అంటే ఆన్లైన్ పోర్టల్ ద్వారా మీకు ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అందులో మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్క ఉద్యోగానికి కూడా 100 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం 100 మార్కులకి అయితే కేటాయిస్తారు. అయితే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకి 3 గంటల సమయం ఉంటుంది. మిగతా అన్ని ఉద్యోగాలకి కూడా 2 గంటల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్, అంటే ప్రతి ప్రశ్నకి కూడా 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని నోటిఫికేషన్లో ఇచ్చారు. క్వాలిఫై మార్క్స్ అయితే కూడా వచ్చి ఉండాలి. జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 50% మార్క్స్ అయితే రావాలి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు అయితే 45 రావాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయితే 40% అయితే రావాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఎప్పటికప్పుడు 2 వెబ్సైట్స్ని చెక్ చేయాలి. ఒకటి www.mponline.gov.in అనేటువంటి వెబ్సైట్లో, లేదా tfri.icfre.gov.in అనేటువంటి వెబ్సైట్లో కానీ మీరు వెళ్ళి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పూర్తయిన తర్వాత 1:5 రేషియోలో స్కిల్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే మెరిట్ వస్తుందో క్వాలిఫై మార్క్స్తో పాటుగా వాళ్ళని ఈ స్కిల్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్కి వీళ్ళు పిలవడం అయితే జరుగుతుంది. ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది. ఎల్డీసీ వాళ్ళకి టైపింగ్ స్పీడ్ కండక్ట్ చేస్తారు. ఫారెస్ట్ గార్డ్ వాళ్ళకి అయితే మాత్రం ఇక్కడ 14 km 4 అవర్స్లో కంప్లీట్ అయితే చేయాలి. వాకింగ్ అయితే చేయాలి. 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ అనేది 74 సెంటీమీటర్లు ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు 79 సెంటీమీటర్లు అయితే ఉండాలని నోటిఫికేషన్లో ఇచ్చారు. సో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఎవరైతే మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళకి స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిలివెంట్ టెస్ట్కి సంబంధించి ఉంటుంది. ఇక టెక్నీషియన్ వాళ్ళు కూడా రిలివెంట్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళకి. సో ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు అయితే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని అర్హత ఉంటే అప్లై చేయండి. మరి ఈ పోస్టులకు మీరు సెలెక్ట్ అయినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కనుక దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ అనేది మనకి జబల్పూర్లో ఉంది, లేదా దీనికి సంబంధించినటువంటి సెంటర్ అనేది చింద్వారాలో కూడా ఉంది, అక్కడ జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. లేదన్నట్లయితే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక ఐసీఎఫ్ఆర్ఈకి చెందినటువంటి ఇన్స్టిట్యూట్స్ లేదా సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో ఎక్కడైనా సరే మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏపీ తెలంగాణకు చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేస్తే సరిపోతుంది. సో ఒకసారి నోటిఫికేషన్ మీరు కూడా చూసి అర్హత ఉంటే అప్లై చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉండాలి వెబ్సైట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.